జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల పట్టణం నందు తహసీల్దార్ కార్యాలయం ముందు తలపెట్టిన రెవెన్యూ వ్యవస్థ రక్షణకై ఐక్యంగా పోరాటంకై తెలంగాణ రాష్ట్ర విఆర్ఓ విఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ జిల్లా అధ్యక్షుడు రాములు, విఆర్ఏలు, విఆర్ఓలు, సిఐటియు నాయకులు వెంకటస్వామి, తలారీలు తదితరులు ధర్నాలో ఉన్నారు. ఎన్నికల పనులు ఎన్నికల పనులు చేసుకుంటూనే ఇప్పుడు ప్రచారం పని జరిగింది. తర్వాత మళ్ళీ ఎన్నికల పని అయిపోయిన తర్వాత కనీసం భూముల పని అయినా సక్రమంగా చేద్దామని అనుకుంటే ఆ భూముల పని నడుస్తానంటే మళ్ళీ ఇప్పుడు ఓటర్ లిస్టుల పని పెట్టి కొనసాగుతుంది. భూముల పని కొనసాగుతుంది. అప్పగించు మళ్ళీ దీంతో పాటు ఇప్పుడు 30 రోజుల ప్రణాళిక 30 రోజుల ప్రణాళిక అని చెప్పి మళ్ళీ దాంట్లో కూడా వీళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేస్తున్నారు. ఎన్ని రకాల పనులు చేయాలి? ఒక్క మనిషి ఈరోజు మండలానికి ఒక 10-20 గ్రామాలు ఉంటే 5-6 మంది విఆర్ఓ లేరు. డైరెక్ట్గా మిమ్మల్ని అయ్యా మిమ్మల్ని అందరినీ కూడా పీకేస్తున్నామనంటే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అందుకని నిదానంగా చెడబెడుతుంది. మిమ్మల్ని పంచాయతీలలో పంపిస్తాము. పంపించిన తర్వాత అక్కడ జీతాలు సొంతంగా తీసుకోవాలి. ఆదాయం ఉంటే తప్ప జీతాలు తీసుకోనికి వీలు లేదు. ఇట్లాంటి పద్ధతుల్లో ప్రభుత్వం మీరు కోరుతున్నటువంటిది ఇప్పుడు మేము మొన్నటి వరకు జిల్లాలో రాష్ట్రంలో మా సమస్యల గురించి అంటే మాకున్నటువంటి సమస్యల గురించి ధర్నాలు చేశాం. హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర కూడా ధర్నా చేయడం జరిగింది. అక్కడ పర్మిషన్లే లేవు అసలు 200 మంది కంటే ఎక్కువ రావద్దని. ఇటువంటి మరి రిస్ట్రిక్షన్స్ పెట్టి అనగబట్టే ప్రయత్నం ఏదైతే చేస్తుందో ఒకటే విషయము, పోరాటం చేయాలి. పోయేదేం లేదు. పోరాటం చేయడం వలన మనకు పోయేదేం లేదు, దాంట్లో నష్టమేం లేదు. అందుకని మన సమస్యలను సాధించుకునేంత వరకు మనము పోరాటం చేస్తూనే ఉండాలి. ఇప్పుడు మీ స్కేల్స్ గురించి అయితే అడగడం లేదు. అది ఆర్థికపరమైనటువంటి భారమని అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఏదైతే మీ డిపార్ట్మెంట్ ఉందో దాన్ని మట్టి చేయడం అనేది న్యాయం కోరిక. ఇది మంచి కోరిక. మరి దానివలన ఇంకా అనేక సమస్యలు వస్తాయి.